హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే వంకాయ టమోటా రెండు కలిపి నేను ఇలాగ రోటి పచ్చడి నోరుతున్నానండి ఈ రోటి పచ్చడి రుచి అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి నేను చెప్పినట్టుగా చేయండి మీ అమ్మమ్మ నాయనమ్మ గుర్తు రాకపోతే నన్ను అడగండి ఇలాగా వేడి వేడి అన్నంలో ఒక్క బొట్టు నెయ్యి వేసుకొని మనం ఈ పచ్చడిని బాగా కలుపుకొని మెండుగా తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుందండి ఈ వంకాయ టమోటా రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసమని ఇక్కడ నేను నల్ల వంకాయల్ని వాడుతున్నానండి నల్ల వంకాయల్ని ఇలాగా చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వేసిన నీళ్ళల్లో ఓ పక్కన పెట్టుకోండి అలాగే ఇక్కడ నేను పావు కిలో వంకాయలని తీసుకున్నాను పావు కిలో వంకాయలకి ఒక రెండు టమోటాలని తీసుకుందామండి బాగా పండిన టమోటాలను తీసుకోండి ఈ టమోటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద బాండిని పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నూనెని వేడిగా అయ్యేలాగా చూడండి దీంట్లోకి ఒక రెండు స్పూన్ల పల్లీలని వేసుకుందాము నేను చెప్పింది చెప్పినట్టుగా చేయండి పచ్చడి రుచి అద్భుతంగా ఉంటుంది ఇలాగా పల్లీలని అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలాగ పల్లీలన్నీ కూడా వేగాక దీంట్లో ఎక్కువగా ఉన్న నూనె మొత్తాన్ని కూడా తీసేసి పల్లీలని ఓ పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే నూనెలోకి ఇక్కడ నేను ఒక స్పూను ధనియాలని తీసుకుంటున్నాను ధనియాలను కూడా ఇలాగ అన్ని వైపులకి తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ధనియాలు వెంటనే వేగిపోతాయండి చూసుకోండి అలాగే ఇదే నూనెలోకి ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను బద్దమినపప్పుని వేసుకుందాము ఈ రెండు కూడా దూరగా వేగేలాగా వేయించుకొని ఎక్కువగా ఉన్న నూనెను తీసేసి మినపప్పుని పచ్చిపప్పుని ఓ పక్కన పెట్టుకుందాము ఇలాగ దినుసులన్నీ వేటికి అవి వేయించుకోండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వేయకుండా అన్నీ కూడా బాగా వేగుతాయి ఇప్పుడు ఇదే నూనెలోకి ఇక్కడ నేను ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలని తీసుకుంటున్నానండి మీ పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి తీసుకోండి పచ్చిమిరపకాయలని ఇలాగ దూరగా వేయించుకోండి చివరిగా ఒక రెండు ఎండుమిరపకాయలని కూడా వేసుకోండి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు రెండు కలిపి ఈ రోటి పచ్చడి చేస్తే అద్భుతంగా ఉంటుందండి వీటిని కూడా తీసి మనం వేరొక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాము ఆల్మోస్ట్ మనకి దినుసులు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని మనం ఒక పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇదే నూనెలోకి ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఈ రెండు టమోటాలని అలాగే పావు కిలో వంకాయల్ని కూడా ఇలాగ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పావు కిలో వంకాయల్ని కూడా వేసుకుందాము వంకాయలు లేతవి తీసుకోండి పచ్చడి రుచి చాలా బాగుంటుంది ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ వంకాయ టమోటా అంతా కూడా బాగా మగ్గేదాకా మగ్గనిద్దాము ఇది మగ్గే లోపు మనం ఏం చేద్దామంటే ఈ పచ్చడిని మనం రోట్లో నూరుకుంటున్నామండి చిన్న రోలు ఏదైనా తీసుకోండి సేమ్ ప్రాసెస్ మీరు మిక్సీలో అయినా చేసుకోవచ్చు ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ దినుసులు మొత్తాన్ని కూడా ముందుగా రోటిలో వేసేయండి ఇక్కడే మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ని కూడా యాడ్ చేసుకోవాలి పప్పులు దాంతో పాటు వేస్తే ఈ పప్పులు ఏమి నలగవండి ఈ రెసిపీ మొత్తానికి సరిపడా ఒక ముప్పావు స్పూన్ కళ్ళుప్పును వేసుకుందాము అలాగే ఒక రెండు మూడు రెమ్మలు వెల్లుల్లిపాయ రెబ్బల్ని చి రెండు రెమ్మలు చింతపండుని కూడా ముందుగానే నానపెట్టుకోవాలి ఈ నానబెట్టిన చింతపండుని కూడా వేసుకోండి ఇలాగా మొత్తాన్ని కూడా చక్కగా దంచుకోండి ఇలాగ దంచితే మనకి చాలా రుచి బాగా వస్తుందండి ఈ పచ్చడి అంతా కూడా ఇలాగ రెండు మూడు నిమిషాల పాటు దంచుకుంటే ఇలాగా మొత్తం అంతా కూడా మెత్తగా అవుతుంది ఇప్పుడు దీంట్లోకి మనం ఏం చేయాలంటే ముందుగా మనం వేయించుకుంటున్నాం కదండి వంకాయి ఆ వంకాయని కొంచెం కొంచెంగా వేసుకుంటూ దీంట్లోకి వేసుకోవాలి చూడండి మనకి ఇలాగ మెత్తగా అవ్వాలి అప్పుడే పచ్చడి రుచి బాగుంటుంది మనకి వంకాయ టమోటా కూడా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఏ పచ్చడి కూడా వేడిగా ఉన్నప్పుడు రోట్లో వేయకూడదండి చింది పడుతుంది స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారాక మనం ఈ పచ్చడిని వేసుకుందాము అలాగే కొంచెం కొంచెంగా నీళ్ళని కూడా వేసుకుందాం ఎందుకంటే కొంచెం టైట్ గా ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలండి పచ్చడి కన్సిస్టెన్సీని నేను చింతపండు నానబెట్టాను కదా అదే నీళ్ళని వేస్తున్నాను ఇలాగ చక్కగా రుబ్బుకోండి పచ్చడిని పచ్చడి ఎంత రుచిగా ఉంటుందంటే అన్నం మొత్తం కూడా మీరు ఈ పచ్చడితోనే తినేస్తారు అంత బాగుంటుంది ఈ పచ్చడిని కొంచెం మెత్తగా కాకుండా అక్కడక్కడ పలుకులు పలుకులుగా తలికిలేటట్టు మనం రుబ్బుకుంటే రుచి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఈ వంటను ట్రై చేయండి ఇంట్లో అందరూ కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయించుకుంటారు చూడండి ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ మనకి పచ్చడి తయారైపోయినట్టే ఇప్పుడు మనం ఈ పచ్చడిని వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము పచ్చడిలోకి అన్ని సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి పచ్చడి అయితే ఎక్సలెంట్ టేస్టీగా ఉందండి మళ్ళీ మళ్ళీ తయారు చేయమని అడిగి మరీ చేయించుకుంటారు ఈ పచ్చడి అన్నంలోకే కాదండి దోశల్లోకి చపాతీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం లాస్ట్ అండ్ ఫైనల్ పచ్చడిలోకి పోపును వేసుకుందామండి పోపు వేస్తే ఈ పచ్చడి రుచి చాలా బాగుంటుంది రెండు స్పూన్ల నూనెని వేడిగా అయ్యాక దీంట్లోకి ఆవాలు పచ్చిపప్పు మినప్పప్పు అలాగే ఎండుమిరపకాయలు జీలకర్ర వీటన్నిటిని వేసాను చివరిగా ఒక ఎండుమిరపకాయ వేసి దీని కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా వేయించుకొని బౌల్లోకి తీసి పెట్టేసుకుందాం అంతేనండి చాలా టేస్టీగా ఈజీగా అయిపోయే మనకి వంకాయ రోటి పచ్చడి తయారైపోయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వేడి వేడిగా అన్నం కలుపుకోండి అన్నంలోకి ఈ పచ్చడిని వేసుకుందాము ఈ పచ్చడితో పాటుగా కొంచెం నెయ్యిని కూడా వేసుకొని అన్నంలోకి మెండుగా కలుపుకోవాలండి అంటే చాలా ఎక్కువ పచ్చడి వేసుకోవాలి తక్కువ అన్నం పెట్టుకోవాలి అప్పుడే పచ్చడి రుచి బాగుంటుంది ఇలాగా పెట్టేసి అందరికీ పెట్టండి కలిపి చాలా టేస్టీగా తింటారు నా వీడియో మీకు నచ్చిందండి అయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంటని కొట్టండి థ్యాంక్ యూ బాయ్ బాయ్